బారాషాహి దర్గాలో రెండో రోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఉదయం నుంచే క్యూ లైన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. క్యూలో నిలబడి బారాషాహిదుల దర్శనానికి వేచి చూస్తున్నారు భక్తులు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా పరిసరాలు రద్దీగా కనిపిస్తున్నాయి. రెండో రోజు రొట్టెల పండగకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. దర్గా ముందు క్యూ లైన్లను ఏర్పాటు చేసిన అధికారులు తోపులాట జరగకుండా ఒకరి తర్వాత ఒకరిని దర్గాలోకి అనుమతిస్తున్నారు. దర్గా లోపల బారా షహీదులను దర్శించుకున్న భక్తులు సమాధులపై పూలు ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రతి ఏటా రొట్టెల పండుగకు వస్తున్నామని, తమ కోరికలు నెరవేరుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు భక్తులు. నా పేరు జానీ బాషా, గుంటూరు జిల్లా మాచలం మండలం నుంచి వచ్చాను. ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ నేను చదువుకున్నప్పుడు వచ్చాను, దాని తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, హోండాలో చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ నుంచి వచ్చింది సార్. చాలా బాగుంటారు, ఇక్కడ బారాషాహిద దేవుడి దగ్గరకు వస్తున్నాను. చాలా బాగుంటుంది సార్, ఇక్కడ ఏమనుకున్నా జరిగింది. పిల్లలు కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఎనీ అదర్. లాస్ట్ ఇయర్ నేను ఉద్యోగం రొట్టె పట్టుకున్నాను సార్, అది అయిపోయింది సార్. ఇప్పుడు ప్రమోషన్ రొట్టె, ఫస్ట్ నేను చదువుది పట్టుకున్నాను సార, నా చదువుది అయిపోయింది, దాని తర్వాత ఉద్యోగంది తీసుకున్నాను, ఉద్యోగంది అయిపోయింది, ఇప్పుడు ప్రమోషన్ తీసుకెళ్తున్నాను సార్. మా బాబుకి ఉద్యోగం వస్తే రొట్టె వదిలిపెట్టు పోదామని వచ్చాము పేరుంచల్ల మాది. అది 3 సంవత్సరాల కింద చెప్పుకున్నాడు బాబు. ఇప్పుడు వచ్చి 10 నెలలు అవుతుంది అబ్బాయికి ఉద్యోగం వచ్చి, రొట్టె వదిలిపెట్టడానికి వచ్చాము. బరకత్కి రొట్టి మేము కళహస్తి నుంచి వచ్చాము సార్. మాకు నా మ్యారేజ్ కాకముందు నుంచి వస్తున్నాను. మ్యారేజ్ అయిపో 15 ఇయర్స్ అయింది, అప్పటి నుంచి వస్తున్నాం సార్. సౌభాగ్యం అదే చదువు, అవి ప్రతిసారి వచ్చి ఇచ్చి తీసుకోవడం వెళ్తుంటాం. ఇయర్ చదువు పిల్లలకి సౌభాగ్యం. దర్గా దగ్గర బందోబస్తు పటిష్టం చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తుల కోసం దర్గా దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రత్యేకంగా లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేశారు. తలనీలాలు సమర్పించుకునేందుకు కౌంటర్ ఓపెన్ చేశారు. బారాషాహి దర్గా దగ్గర రొట్టెలకు ఎంత ప్రత్యేకత ఉందో, బూందీ ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రసాదం కోసం దర్గా దగ్గర ప్రత్యేకంగా లడ్డు కౌంటర్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు అక్కడే తలనీలాలు సమర్పించుకోవడానికి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి నారాయణ. దీంతో బారాషాహి దర్గా ప్రాంగణంలో అణువణువును ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో మంత్రి నారాయణ అణువణువు పరిశీలిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి పలు సూచనలిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయన. స్వర్ణాల చెరువు దర్గా ప్రాంగణంలో పలు ప్రదేశాలను తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమాచార కేంద్రంలో మంత్రి కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. చెత్తా చెదరాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.
అదేవిధంగా ఈ రోజు అర్ధరాత్రి జరిగే గంధ మహోత్సవానికి సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఆయన. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ, నాయకులు చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు. పార్కింగ్లంతా 8వ జోను, సో జోన్లు వైజ్ చేసి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకుంటే పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని జోన్ వైజ్ డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేసాం. ఇంత పవిత్రమైన ఈ యొక్క రొట్టెల పండుగని ఈరోజు ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే నేను చెప్పడం కాదు, మెడ్రాసు నుంచి వచ్చిన వాళ్ళైనా, బెంగళూరు అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా, లేదంటే ఏ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైనా, లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు అడిగితే అసలు లాస్ట్ ఇయర్కి ఇయర్కి అసలు ఎటువంటి సంబంధం లేదు సార్, అసలు ఇంత క్లీన్గా ఉంటుందని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నారు. ఇలా ప్రజలకి భక్తులకి అన్ని విధాలా మేము కేర్ తీసుకుంటున్నాం. రేపు 7వ తేదీ ఈవినింగ్ దాకా నేను ఇక్కడే ఉంటాను, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అయిన తర్వాత కూడా ఈ పరిసర ప్రాంతాలను మొత్తం క్లీన్ చేయించేసి నీట్గా ఆ తర్వాతే నేను ఇక్కడి నుంచి పోతానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు బారాషాహి దర్గాలో నిర్వహించనున్న గంధ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దర్గా కమిటీ చైర్మన్ ఫయాజుద్దీన్ తెలిపారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. బారాషాహి దర్గాలో బుధవారం అర్ధరాత్రి జరగనున్న గంధ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దర్గా కమిటీ చైర్మన్ ఫయాజుద్దీన్ చెప్పారు. రాత్రి 11 గంటలకు కోటమెట్టులోని మసీదు నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమవుతుందని, 12 గంటలకు బారాషాహి దర్గాకు చేరుకుంటుందని చెప్పారు ఆయన. భక్తులు తమకు సహకరించాలని కోరారు. వస్తారు దర్గా దగ్గరికి. దర్గా దగ్గర మన పీఠాధిపతి అమీన్ ఆరిఫుల్లా హుసేని గారు 12 బిందీల్లో 12 గుమ్మస్లకి బారా షహీదులకి గుమ్మస్లకి గంధం పూసి ఆ తర్వాత గలేఫ్లు వేసి ఆ తర్వాత భక్తులందరికీ ఆ గంధం పంచుతారు. ఆ కార్యక్రమం చాలా కీలకమైన కార్యక్రమం. ఈరోజు సుమారు రాత్రికి 4 లక్షల నుంచి 5 లక్షల మంది వెయిటింగ్లో ఉంటారు ఆ గంధమోత్సవ కార్యక్రమంలో. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో అత్యంత కీలకమైన గంధ మహోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు. బారాషాహి దర్గాలో భద్రతా ఏర్పాట్లను ఆయన మీడియాకు వివరించారు. వచ్చేసి 100,000 పైన కూడా వస్తున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ సెకండ్ రోజు, ఈరోజు గంధం రోజు కాబట్టి ఎక్కువ మంది ఈరోజు, తర్వాత రేపు మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ లోపల మాత్రం చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 800-900 మెంబర్స్ వరకు ఇక్కడ బందోబస్తు దానికోసం రిప్లై చేయడం జరిగింది. బ్యారికేడింగ్స్ పెట్టాము. తర్వాత చెరువు దగ్గర కూడా చూస్తే ఎక్కువ సంఖ్యలో మెన్ పెట్టి రెగ్యులేట్ చేస్తున్నాము. ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా ట్రాఫిక్ డైవర్షన్స్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్, ఒక 5 చోట్ల పార్కింగ్ ప్లేస్ కూడా అరేంజ్ చేస్తాము. క్రైమ్ కంట్రోల్ అని వచ్చేటప్పుడు ఆల్రెడీ ఈ మఫ్టీలో మన క్రైమ్ పార్టీస్ తిరుగుతున్నాయి. ఏదైనా ఈవ్ టీజర్స్, బ్యాగ్ లిఫ్టింగ్, స్నాచింగ్ అఫెన్సెస్ ఏమి జరగకుండా చూడడానికి, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇంకా ఒక 2 రోజు ఉంది మనకి పండుగ ఉంది. ఈరోజు, తర్వాత రేపు, ఎల్లుండి 2 రోజు కూడా ఉంది. కాబట్టి పూర్తిగా అలర్ట్గా ఉండి ఎటువంటి సంఘటన జరగకుండా చాలా చక్కగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.